సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన మధ్యలో లేకున్నా మన మనసులో ఎప్పటికీ ఉంటారని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవన్లో సూపర్ స్టార్ కృష్ణ సంస్కరణ సభను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్ర మాజీ మంత్రి కోట సూర్యప్రకాష్ రెడ్డి, టీజీ భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుందని వారు తెలిపారు. అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ కృష్ణకు మరింత పేరు తీసుకురావాలని టీజీ భరత్ తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందరూ వచ్చిన తర్వాత కూడా 82 నుంచి 95 వరకు తెలుగు వీరుల వరకు 100 దినాలు యాక్ట్ చేసి సంచలనం సృష్టించారు. అప్పటి నుంచి మళ్ళా 395-96 నుంచి ఆయన కేవలం 50 సినిమాల్లో మాత్రమే అభినయించిన ఏకైక నటుడు. అలాగే హిందీలో భారీ సినిమాలు, తమిళ్లో భారీ సినిమాలు, ఎన్నో లాంగ్వేజ్ లో కూడా సినిమా. నమస్కారం. కృష్ణ గారు ఏజ్ లో పెద్దగా అయిన తర్వాత అప్పుడులో మీకు యాక్టర్స్ హీరోస్ పెద్దలు చాలా మంది చెప్పారు. కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయన ఒక గ్రేట్ హీరో. ఎందుకంటే అప్పుడులో యాక్టర్స్ అనేవాళ్ళు మీకు సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా తక్కువ ఉండేది, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడులో యాక్టర్స్కి ఎన్నో సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఒక యాక్టింగ్ వాళ్ళకి 20%-30% స్కిల్ ఉన్నా ఒక 70% సపోర్ట్ సిస్టమ్తో వాళ్ళు ఎదగగలుగుతారు. అప్పుడులో వాళ్ళే యాక్ట్ చేయాలా, వాళ్ళే డ్యాన్స్ చేయాలా, వాళ్ళే డైలాగులు చెప్పాలా, వాళ్ళకు ఒక స్టోరీ రైటర్ పెట్టినారు, బట్ ఎట్లా చెప్పాలా, ఏ డైలాగ్ ఎట్లా చెప్పాలనేది వాళ్ళ వాళ్ళ స్కిల్ సెట్ బట్టే వచ్చేదన్నమాట. సో కృష్ణ గారు వాజ్ అ గ్రేట్ హీరో. అదే కాకుండా ఆయన పాలిటిక్స్లో కూడా రావడము, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఎంపీగా అయినప్పుడు కూడా. సో ఇవన్నీ కూడా ఈ గొప్ప విషయాలు. మన అసోసియేషను, ఫ్యాన్స్ అసోసియేషన్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలన్నీ ఇప్పుడుండే జనరేషన్కి చెప్తే వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి, వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎట్లా ఉండాలా సొసైటీలో అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు నా వంతు వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది. సో ఎంతమంది ఎమోషనల్గా మాట్లాడినారు, కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే అప్పుడులో హీరోలతో కనెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళకు ఒక ఫీలింగ్, వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్ లెక్క తీసుకుంటారనమాట. అట్లా వాళ్ళకు ఎమోషనల్ అయిపోతుంటారు మాట్లాడేప్పుడు కూడా. సో బట్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. అట్లా వాళ్ళు చాలా చాలా రేర్ పీపుల్ బాన్. సో మనము వాళ్ళ గురించి ఎంత తక్కువ. లాస్ట్ టైంలో నాతో ఫోన్లో మాట్లాడినాడు, కానీ ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాము. ఆయన చల్లగా ఉండాలని దేవుడితో ప్రార్థన చేస్తున్నాను. ఇది అంతా ఒక కర్నూలు ఒక ఎత్తు ఆయనకు, కృష్ణ గారికి. కృష్ణ గారు కర్నూలు అంటే ప్రాణం. అందుకే మేము కూడా మా అభిమానులు, మా ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీళ్ళందరూ కలిసి మనం కూర్చొని ఏదైనా సాధించాలంటే మన ఫ్రెండ్ సర్కిల్లో కృష్ణ గారికి కానీ, మహేష్ బాబు కానీ, ఎవరు కానీ మా చేత ఇంతవరకు అన్నదానం కానీ, మంచి కార్యక్రమం కానీ, మహేష్ బాబు కూడా చిన్నపిల్లలకి